హలో మిత్రులారా, ఈ వీడియోకి మీకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం రాము, అతని కుటుంబం కొత్త పనిని ప్రారంభించడం కోసం బ్యాంకు నుండి రుణం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారని తెలుసుకున్నాము. ఈరోజు మనం రాము మరియు శ్యామ్ వారి దుకాణం కోసం సామాను ఎలా కొంటున్నారో చూస్తాము. పద, ఇప్పుడు మన పని మొదలైపోయింది. ఈరోజు మనం మన దుకాణం కోసం సామాన్ కొనడానికి బజారు వెళ్ళాలి. కాబట్టి నేను సామాన్ల జాబితా ఒకటి తయారు చేశాను. నాన్న, మీరు ఈ స్టేషనరీ పని మొదలు పెట్టడానికి ఎంత డబ్బులు అవసరమో ఎలా తెలుసుకోగలిగారు? బాబు, మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మన పనిలో అవసరమయ్యే వస్తువుల జాబితా తయారు చేసుకుంటాం. దీనితో మనం పని మొదలు పెట్టడానికి ఇంచుమించుగా ఎంత డబ్బు అవసరమో అన్నది మనకు తెలుస్తుంది. నేను ఈ జాబితా తయారు చేసినట్టు ఈ జాబితాలో నేను సంఖ్యలు రాసుకున్నాను, అలాగే ధర కూడా రాయాలి. అప్పుడు నాకు సామాన్ కొనడానికి ఎంత డబ్బు అవసరమో తెలిసిపోతుంది. అది ఎలా నాన్నా? ఒక పుస్తకం 20 రూపాయలు అనుకుందాం. మరియు నాకు మొత్తం 5 పుస్తకాలు కావాలి. అప్పుడు పుస్తకాలు కొనడానికి నాకు మొత్తం ఎంత డబ్బులు అవసరమవుతాయి? 20ని 5తో గుణించాలి, అంటే 100 రూపాయలు. భలే నాన్నా! రండి, ఇప్పుడు సామాన్ కొనడానికి వెళ్దాం మరియు నిజానికి ఎంత డబ్బులు కావాలో చూద్దాం. మోహన్, ఎలా ఉన్నారు? నాకు నా దుకాణం కోసం ఈ సామాను కావాలి. వీటి ధర చెప్పండి. రామన్నయ్య, ఒక పుస్తకం 40 రూపాయలు, ఒక పెన్ను 10 రూపాయలు. చూడు శ్యామ్, దుకాణదారుడు మనకు ఒక వస్తువు ధర చెప్పాడు. ఇప్పుడు చెప్పు, మొత్తం ఎంత విలువ అవుతుందో. పుస్తకాలకి 40ని 100తో గుణిస్తే 4000 రూపాయలైంది. పెన్ను కోసం 10ని 150తో గుణిస్తే 1500 అయింది. అప్పుడు మొత్తం 4000 ప్లస్ 1500 కలిపితే 5500 రూపాయలు అవుతాయి. అవును, ఇలాగే తెలుస్తుంది మొత్తం ఎంత డబ్బులు కావాలి అన్నది. సరే, ఇప్పుడు మనం కొన్న 100 పుస్తకాల్లో నుండి ఒక పావు వంతు మీ బాబాయ్కిచ్చిరా, మరియు ఆయన దగ్గర నుండి ఆ పుస్తకాలకి 1500 రూపాయలు తీసుకురా. సరే నాన్న. కానీ ముందు నువ్వు నాకు చెప్పు, ఆయనకి ఎన్ని పుస్తకాలిస్తావు? మీరు కావాలనుకుంటే ఈ వీడియోని ఆపుకుని ఆలోచించవచ్చు. వందలో 4 భాగాలు 25 అవుతాయి. కాబట్టి నేను ఆయనకి 25 పుస్తకాలు ఇస్తాను. కానీ నాన్న, 25 పుస్తకాలకి 1000 రూపాయలు అయ్యాయి. కానీ మనం బాబాయ్ దగ్గర నుండి 1500 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నాం? అవును బాబు, ఇదే లాభం. అంటే మనం ఒక వస్తువు తక్కువ ధరకి కొనుగోలు చేసి ఎక్కువ ధరకి అమ్మితే అప్పుడు మనకు లాభం వస్తుంది. మనం 1000 రూపాయల పుస్తకాలని 1500కు అమ్మితే మనకు 500 రూపాయలు లాభం వచ్చింది. భలే నాన్న, ఇది చాలా బాగుంది. ఇంటికి వస్తూ శ్యామ్ కిరాణా కొట్టు వద్ద ఆగుతాడు. అతని తల్లి అతనికి 4 కిలోల పిండి కొని తెమ్మంది. అందుకోసం అతనికి 200 రూపాయలు కూడా ఇచ్చింది. దుకాణదారుడు 1 కిలో పిండి ధర 45 రూపాయలు అని అతనికి చెప్పాడు. శ్యామ్కి అనిపించింది అతని దగ్గర ఉన్న డబ్బులు సరిపోవని. మీకేమనిపిస్తోంది? శ్యామ్ 4 కిలోల పిండి ఇచ్చిన డబ్బులతో కొనగలడా, లేక అతనికి డబ్బులు తక్కువవుతాయా? ఆలోచించండి, ఆలోచించండి. మీరు కావాలనుకుంటే వీడియోని ఇక్కడ ఆపుకుని ఆలోచించవచ్చు. ఒక కిలో పిండి ధర 45 రూపాయలైతే 4 కిలోల పిండి ధర అవుతుంది 4×45, అంటే 180 అవుతుంది. దీని అర్థం శ్యామ్ 4 కిలోల పిండిని ఇచ్చిన డబ్బులతో సులువుగా కొనగలడు. మరియు అతని దగ్గర ఇంకా 20 రూపాయలు కూడా మిగులుతాయి. ఈ వీడియోలో మనం శ్యామ్ మరియు రాములతో మొత్తం ధర మరియు లాభం ఎలా కనుక్కుంటామో నేర్చుకున్నాము. ధన్యవాదాలు.